హాయ్ గైస్, నన్ను చాలామంది అడుగుతున్నారు. నేను ఓపెన్ స్కూలింగ్లో ఇంటర్మీడియట్ చేశాను. సో నేను అదర్ స్టేట్లో బీటెక్ కానీ డిగ్రీ కానీ చేయడానికి ఎలిజిబుల్ అవుతానా కానా అనేది. సో ఈ క్వశ్చన్స్కి చాలామందికి ఇంటర్నెట్లోకి వెళ్ళి సెర్చ్ చేస్తే దొరుకుతుంది, బట్ నన్ను అడుగుతూ ఉన్నారు. సో గైస్, ఇక్కడ ఓపెన్ స్కూల్ అనేది మీరు 1 ఇయర్లో చేస్తారు. సో ఈ 1 ఇయర్లోనే మీరు ఎడ్యుకేషన్ అంతా కంప్లీట్ చేస్తారు, మీరు ఓన్గా చేస్తారు. సో అన్ని నోట్లో పెట్టే బదులు మీ అంతటి మీద చేసుకుంటారు కాబట్టి ఖచ్చితంగా మీకు ఎంత కొంత నాలెడ్జ్ ఉంటుంది అండ్ మంచి నాలెడ్జ్ కూడా ఉంటుంది. కాబట్టి మీరందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే, మన అదర్ 2 స్టేట్లో కంటే అదర్ స్టేట్లో కూడా యాజ్ యూజువల్ ఉంటుంది. మీరు ఇక్కడ ఎంత ఎలిజిబుల్ అవుతారో అదర్ స్టేట్లో కూడా ఎలిజిబుల్ అవుతారు. బట్ అక్కడ గవర్నమెంట్ సీట్స్ కంటే మీరు డైరెక్ట్ కాలేజీలో జాయిన్ అవ్వడం వల్ల మీకు దొరికేవి చాలా ఈజీగా ఉంటుంది. అంటే మేనేజ్మెంట్ కోటలో జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. మన స్టేట్స్లో అయితే మనకి గవర్నమెంట్ కండక్ట్ చేసే ఎగ్జామ్స్ ఉంటాయి కాబట్టి ఎంసెట్ కానీ ఈసెట్ కానీ వాటి ద్వారా మీరు జాయిన్ అవ్వచ్చు. సో అదర్ స్టేట్లు అంటే మీరు డైరెక్ట్ మేనేజ్మెంట్ కోట కింద వెళ్ళి జాయిన్ అవ్వచ్చు. సో మీరు మనీ ఉంటే మీరు ఎక్కడైనా చదవచ్చు అన్నట్టు. ఓపెన్ స్కూల్ అనేది కంపల్సరీ, మీరు ఎక్కడైనా జాయిన్ అవ్వడానికి యూజ్ అవుతుంది. మీకు కావాల్సిందల్లా మినిమం ఎడ్యుకేషన్ అండ్ ఇంత ఏజ్ ఉండాలి అండ్ మీకు ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఉండాలి. అంటే ఇంటర్మీడియట్ బోర్డు నుంచి మీరు ఖచ్చితంగా ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ తీసుకోవాలి. ఆల్రైట్, మీ కాలేజీలో ఎక్కడైతే చదువుతారో అక్కడ ఇస్తారు కాబట్టి తీసుకోండి. సో ఎక్కడైనా చదవచ్చు, ఏ స్టేట్లో అయినా చదవచ్చు. కంపల్సరీగా మీరు ఇంజనీరింగ్ అని చేసుకోవచ్చు, డిగ్రీ అని చేసుకోవచ్చు, దాని గురించి వర్రీ కావాల్సిన పనే లేదు. కాబట్టి ఓపెన్ స్కూలింగ్ ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ కూడా వ్యాలిడ్ ఫర్ ఆల్ టైప్ ఆఫ్ కోర్సెస్. సో దాని గురించి వర్రీ కావద్దు. సో ఐ విష్ యూ గుడ్ లక్. నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటాను. అర్థమైతే ఇంకెందుకు సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మంచి వీడియో కలుద్దాం అప్పటివరకు. బాయ్ బాయ్ గైస్.